నమస్తే, జే11 తెలుగు న్యూస్ కు స్వాగతం. అందరికీ నమస్కారం. నేను జెచ్చల్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఈరోజు బాలనగర్ మండలం బాలనగర్ గ్రామంలో సర్వే నంబర్ 118 ముందు మనం నిలబడి ఉన్నాం. ఎలక్షన్స్ ముందు నేను ప్రచారం చేసేటప్పుడు బాలనగర్ ప్రజలు నా దగ్గర రావడం జరిగింది, రైతులు రావడం జరిగింది. ఇక్కడ మొత్తం 12 ఫీట్లు మొత్తం మట్టి నింపేసి ఈ చెరువు నుంచి ఏదైతే ఓవర్ఫ్లో అయ్యే నీళ్ళని మొత్తం అటు డైవర్ట్ చేసినారు. ఈ నీళ్లు ఇటు పోవాలి కిందికి, కానీ మొత్తం డైవర్ట్ చేసిన దీనివల్ల ఆ కింది పక్క ఉన్న రైతుల భూములు అన్నీ మునిగిపోతున్నాయని చెప్పడం జరిగింది. ఆ రోజు యాక్షన్ తీసుకోమంటే అధికారులు యాక్షన్ తీసుకోలేదు. అప్పుడప్పుడే అన్ని పర్మిషన్స్ ఎలక్షన్స్ ముందు వాళ్ళకి ఇష్టారాజ్యంగా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ కాలువ అంతా బాగానే ఉన్నది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ముడా కమిషనర్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇది అసైన్డ్ భూమి, ఈ భూమిలో వైకుంఠధామం కట్టిండు, దానికి శంకుస్థాపం కూడా అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శంకుస్థాపం చేసిండు, వైకుంఠధామం కూడా కట్టినారు. మీ ప్రింట్ మీడియాలో కూడా ఇది రావడం జరిగింది. మీరు చూస్తే 2009లో ఇది గూగుల్ మ్యాప్, దీంట్లో క్లియర్గా ఉన్నది నీళ్ళు ఎక్కడి నుంచి పోతుంది అనేది. ఇది 2019. దాని తర్వాత 2021లో ఇది చూస్తున్నారా పెద్ద చెరువు, ఈ చెరువు నుంచి నీళ్లు ఇక్కడి నుంచి పోతుంది అన్నట్టు క్లియర్గా మ్యాపింగ్ ఉంది. దాని తర్వాత 2022లో చూడండి, వైకుంఠధామం కూడా ఇక్కడ కట్టినట్టు క్లియర్గా గూగుల్ ఎర్త్ మ్యాప్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. 2022లో అప్పుడే జరిగింది. ఇక్కడ మొత్తము మీరు చూస్తే చెరువు కింద ఇదంతా మట్టి నింపేసి ఈ కాలువని ఇట్లా స్ట్రేట్గా పోయేదాన్ని మొత్తము ఇటు పక్కకి డైవర్ట్ చేసి ఇదే ఈ కట్ట వేసి మొత్తం డైవర్ట్ అటు పక్క చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ కూడా దానిపైన పట్టించుకోకుండా ఈరోజు దీనికి పర్మిషన్స్ ఇవ్వాలని చూస్తున్నారు. మీరు చూస్తే దాని తర్వాత ఏడీ మైన్స్ నేనే ఇక్కడికి పిలిపించినాను. ఏడీ మైన్స్ ఇక్కడ రావడం జరిగింది. ఏడీ మైన్స్ వచ్చిన తర్వాత ఆయన దీంట్లో నిజంగానే మట్టి వేసినారు. 12 ఎకరాల వరకు మొత్తం 12 ఫీట్లు నింపినారని చెప్పేసి దాదాపు 5 కోట్ల 12 లక్షల రూపాయలు దీనిపైన సీనియరేజ్ ఫీజు కట్టలేదని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. మహాన్ భావుడు ఆ ఏడీ మైన్స్ ఆయన జన్గామ్కి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయ్యే 2 రోజు ముందు ఆయన ఏమని ఆర్డర్ ఇచ్చిండంటే ఇక్కడ మట్టి అంట ఇదే భూమిలనంట తవ్వి 18 ఎకరాలకి ఈ 12 ఎకరాలకి ఇక్కడనే తవ్వి 12 ఫీట్ల మట్టి వేసిండంట. ఏంది ఇది? 6 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిందమని ఆయనే నోటీస్ ఇస్తాడు, ఆయనే మెన్షన్ చేశాడు. ఇన్స్పెక్షన్ నేనే వచ్చి చేసినాను అని ఇన్స్పెక్షన్ చేసి ఇన్స్పెక్షన్ది ఈ ఏడీ మైన్స్ క్యాన్సిలేషన్ ఎట్లా చేసింది తెలుసా? వరహరి డెవలపర్స్ వాళ్ళు నాకు నివేదిక ఇచ్చినారు, వాళ్ళు మట్టంట ఇదే భూములకే వేసిందంట అని చెప్పేసి దాదాపు ఇది 5 కోట్ల 12 లక్షల రూపాయల అమౌంట్ ఏదైతే వాళ్ళపైన ఫైన్ వేసినారో అది క్యాన్సిల్ చేస్తూ జన్గామ్కి ఏడీ మైన్స్కి వెళ్ళడం జరిగింది. మీరు చెప్పండి, ఇక్కడ మీరే సాక్ష్యం, మీరు ఇక్కడికి పిలిపించిందే ఇది నిజాలు చూపించేదానికి. ఎంఆర్ఓలు కానీ నేను చెప్తున్నాను, ఈరోజు చూస్తే జెచ్చలలో ఇట్లా అవినీతి జరుగుతుంది. ఇవన్నీ రేపు బ్లేమ్ అయ్యేది ఎవరు? ప్రభుత్వంతో అయినా ఒక్క మచ్చ వచ్చినా కానీ ఊరుకునేదే లేదు. ఇదే కాకుండా ఈ భూమికి తొవ్వ ఎక్కడుండండి మీరు చూపించండి నాకు, ఈ భూమికి తొవ్వ ఎక్కడున్నదో చూపించండి. ఇదేమో కట్ట, అదేమో గిరిధారి వెంచర్. మళ్ళా ముడా కమిషనరు దీన్ని ఎట్లా రికమెండ్ చేసిందని అడుగుతున్నాను నేను. ఏమి జరుగుతుంది జడ్చలలో? దళాలను పెట్టుకొని పాపం నిన్ను ఒక ఆయన రిజిస్ట్రేషన్ కోసం ఎంఆర్ ఆఫీస్ జడ్చలకు పోతే నీ పైన క్రాప్ లోన్ ఉంది రిజిస్ట్రేషన్ చేయను అని అన్నాడు. నాకు తెలంగాణ అడిషనల్ కలెక్టర్ గారికి ఫోన్ చేశాను, క్రాప్ లోన్కి రిజిస్ట్రేషన్కి ఏమన్నా లింక్ ఉందా? ఆయన కూతురికి రిజిస్ట్రేషన్ చేస్తున్నంటే ఇమీడియట్ అడిషనల్ కలెక్టర్ గారు చెప్పగానే రిజిస్ట్రేషన్ అయింది. మధ్యలో దళాలను పెట్టినారు. ఇదే కాకుండా భూదాన్ భూములు రిజిస్ట్రేషన్ చేయొచ్చా? చేయొద్దు. 2018లో మహానుభావుడు జెచ్చల్ల ఎంఆర్ఓ పాత ఎంఆర్ఓ ఇక్కడ చేసిన ఘనత అన్ని అసైన్డ్ భూములు పొల్లెపల్లిలా
వెయ్యి ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉండాలి, భూదాన్ భూమి ఉండాలి, దాని తర్వాత అసైన్ భూమి ఉండాలి. సగం రిజిస్ట్రేషన్ చేసేసాడు. దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? మళ్ళీ ఇదే కాకుండా ఇది భూదాన్ భూము. సర్వే నెంబర్ ఒకటి చెప్తాను, సర్వే నెంబర్ 389 కొత్త ఎంఆర్ఓ డేట్ 8/1/2024 భూదాన్ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది. దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? జడ్చర్ల నియోజకవర్గంలో పాత ఎమ్మెల్యే ఆయనకి వాళ్ళకి ఏం లావాదేవీలు ఉన్నాయో చే జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం జరగదని చెప్తున్నాను. మీరు అడగొచ్చు, అధికారంలో ఉన్నావు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని. అవును, అధికారంలో ఉన్నా నన్ను గెలిపించింది జడ్చర్ల ప్రజలు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలియాలి, దీనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క భూమి గురించి మాట్లాడుతాను, ప్రతి ఒక్క గవర్నమెంట్ భూమి కాపాడుతానని తెలియజేస్తున్నాను. చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారికి, నవీన్ మిట్టల్ గారికి, డైరెక్టర్ ఆఫ్ మైన్స్కి, కలెక్టర్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అందరికీ కంప్లైంట్ రాస్తున్నాను. ఇక్కడ ఫిజికల్గా ఉండేది ఒకటి, మీ అధికారులు కొంతమంది అవినీతి పరులు, కొంతమంది వాళ్ళు ఇచ్చిన నివేదికకి ఇక్కడ కనిపించేది వేరుంది. నాలుగు డిపార్ట్మెంట్లకి రావాల్సిందే. మనం ఎట్లయితే ఇలా చూస్తామో అవన్నీ ఇన్స్పెక్షన్ చేసి కరెక్ట్ ఇవ్వాల్సిందే తెలుసు. ఇదే కాకుండా ఇది అసైన్డ్ భూమి, 1956 బిఫోర్ భూమి ఇది అసైన్ చేసింది కాబట్టి ఓఆర్సీ ఇచ్చినాం అన్నాం. ఇది చూడండి, హ్యాండ్ రైటింగ్ చూడండి, హ్యాండ్ రైటింగ్ చేంజ్ అయింది. దీనికి ఫారెన్సిక్ పంపించి ఈ అసైన్ భూమి కరెక్టా కాదా, 56 బిఫోర్దేనా అని తెలుసుకోమంటే కూడా అధికారులు ఫారెన్సిక్కి రాసుకోలేరు. వాళ్ళకే వదిలేసిన, ఎలక్షన్ కూడా అయిపోయినంత నేనేందో చూపిస్తా, ఇన్ని రోజు కామ్గా ఉన్నాను, పేద ప్రజలకి అన్యాయం జరిగితే ఊరుకోనని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మళ్ళీ 1956 బిఫోర్ భూమి ఉంటే దానికి ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ ఫీజు రిసిప్ట్ ఉందా? ఫీజు రిసిప్ట్ ఉందా? బాలనగర్ రాజాపూర్ జడ్చలలో ఫైళ్లు మాయం చేసిండు. దొండపల్లిలో 600 ఎకరాల ఫైళ్లు లేవు. ఎక్కడ పోయినాయి ఫైళ్లు? దీంట్లో మెన్షన్ చేసిన ఫైలు లేదు. ఆ ఫైల్ ఎక్కడుంది? దీన్ని చెప్పాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిండు. జూన్ 4 తారీఖు నాడుకి డెడ్ లైన్ ఇస్తున్నాను. దాని తర్వాత ఇదే కట్టపైన నేను బాలనగర్ ప్రజలు 5,000 మందితో దీక్షలు కూర్చుంటాను. ఈ 4 అధికారులు ఎవరైతే దీన్ని ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిండో వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే. వచ్చి బాలనగర్ ప్రజలకి ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళు చెప్తే, బాలనగర్ ప్రజలు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. సీఎం గారు చెప్పినారు ఇలాంటివేవి జరిగినా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని. పొల్లపల్లిలో గవర్నమెంట్ భూములు కాపాడుతాను. ఎవరి కోసం గవర్నమెంట్ భూములు? రేపు మీ ప్రజలు, మీ పిల్లల కోసము భూమి లేని వాళ్ళకి ప్లాట్లు ఇస్తాము, మీకోసం కొట్లాడుతున్నాను. దానికి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, ఇది వరారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, రైతులకు అన్యాయం చేస్తుంది, పోలీస్ స్టేషన్లా నా పైన కంప్లైంట్ చేస్తారు. పిచ్చి ఉందా? ఇన్ఫ్రా కంపెనీ అయినా కానీ ఎవరిదైతే ఏంది? భూమి అయితే గవర్నమెంట్ భూమి, కాల్వలు తోగినారు, మార్చినారు గురించి నేను మాట్లాడుతుంటే పాపం వాళ్ళ వెనకాలన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలియదు. ఆ నాయకుడి కోసం, ఆయన భూదందాల కోసం పోలీస్ స్టేషన్ పోయి నా మీద కంప్లైంట్ ఇచ్చి నేనేం చేసిన? ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాని కట్ట మీదకి పిలుస్తాను, అంతే. నిజాలు చూపించేదానికి నేనేమైనా తప్పు చేసానా? ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత ఈ గవర్నమెంట్ భూములు కాపాడడం. కాబట్టి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మీకు అందరినీ కూడా కోరుతున్నాను, ఒకప్పుడు పేపర్లో ఇదే భూమి గురించి వైకుంఠధామం కూలగొట్టిన పెడితే ఇదే నాయకుడు, అసలు ఆయనకి ఈ భూమికి ఏం సంబంధం ఉంది? ఆయన ఎందుకు పోలీస్ స్టేషన్ పోయినాడు? ఆయన భూమా, ఆయన బినామీ భూమా, ఆయన చెప్పాలి. ఆ నాయకుడు ఎవడో, ఆయన ఎందుకు వస్తున్నాడు? భూమి ఉన్న వాళ్ళన్నా రావాలి, పక్కనున్న రైతులన్నా రావాలి. ఈ 30 కార్లు వేసుకున్న బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ ఎందుకు పోయినారో కూడా ఆ జవాబు కూడా వాళ్ళు ఇవ్వాలి. ఈ కాల్వ మార్చలేదని కూడా వాళ్ళు జవాబు చెప్పగలుగుతారా? ఎవరు ఈ ఓనర్? శేఖర్ రెడ్డి. ఈ శేఖర్ రెడ్డి బినామీ ఎవరికి బినామీ? అది కూడా రాజాపూర్ బాలనగర్ మండలి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పోరాటం ఈరోజు నుంచే షురు అయింది. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ప్రతి గ్రామానికి వెళ్తాను, ప్రతి గవర్నమెంట్ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము, ఆ భూములపైన బోర్డులు పెట్టించి ప్రభుత్వానికి అప్పచెప్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎస్, ఒకటి చెప్పాలనా? నేను అధికారంలో ఉన్నాను, మా ప్రభుత్వం వచ్చింది, మేము కాపాడాలి, కంప్లైంట్ ఇస్తున్నాను చెప్పినా, ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీకు మాకుందా లేదా? జరిగింది, ప్రజలకి తెలవాలి ఏం జరుగుతుందని. నేను ఇంట్లో కూర్చొని ఇవన్నీ పర్మిషన్స్ వస్తే అరే పాతెమ్మాలో కింది నుంచి తీసుకున్నారు,
ఈ అనిరుద్ధ్ రెడ్డి కూడా కింది నుంచి తీసుకొని పర్మిషన్ ఇచ్చిందని చెప్తారు. ఈరోజు ఈ బాధ్యత ప్రజలపైన పెట్టేసిన నేను కూడా వాళ్ళతో ఉన్నా. ఇవన్నీ ఏం జరుగుతున్నాయో వాళ్ళకు కూడా తెలవాలి, ఎవరు ఏం చేస్తున్న వాళ్ళకు కూడా తెలవాలి. అవన్నీ తెలిసేదానికి నా ప్రజలు నన్ను గెలిపించిన ప్రజలకి చెప్పే బాధ్యత నాది. నేను వాళ్ళకి ఖచ్చితంగా ఏది జరిగినా కానీ అవినీతి వాళ్ళకి చెప్తాను ఉంది. అందుకే కదా చర్యలని నేను సస్పెండ్ చేయలేను కదా. ఎస్ ఎస్ చీఫ్ సెక్రటరీ గారికి, రెవెన్యూ సెక్రటరీ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, కలెక్టర్ మహబూబ్ నగర్కి, అందరికీ క్లియర్గా ఆధారాలతో సహా పెట్టినాను. ఇప్పుడు చర్యలు వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు చర్యలు. దీనిపైన 6 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేస్తే ఊరుకుంటారా? దీనిపైన ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని నమ్మకం ఉంది. లేకుంటే జూన్ 4 తర్వాత నేను చేసేది చేసుకోండి. We'll be right back.